మీరు మీరు ఏదైనా మాట్లాడాలనుకుంటున్నారు, మీ బాధను వ్యక్తపరచాలనుకుంటున్నారు, నా పేజీకి మెసేజ్ పెట్టండి, నేను మీతో మాట్లాడతాను. మీరు బాగా పనిచేశారు, మేము అంత పనిచేసినా మా నియోజకవర్గం సమస్య ఉంది, ఆఫ్ ద రికార్డ్ నాతో మాట్లాడండి, ఖచ్చితంగా నేను మీకు దానికి సంబంధించినటువంటి ఊరట అంటే నాతో కూడా చాలామంది మాట్లాడుతూ ఉంటాం. పాలిటిక్స్ బోవా, నేను మీలాంటి మానసిక రోగులకు సమాధానం చెప్పండి. ఎందుకంటే పాపం మీరు మానసిక రోగులు అంతే, మీ మొహాలు చూపించుకోరు, మీరు బయట ఎక్కడ ఆవిడ మాట్లాడుతున్నటువంటి సబ్జెక్టుతో సంబంధం ఉండదు, ఒక రకమైన మానసిక రోగులు మీరు. జగన్ జనసేనలో వైసీపీలో వచ్చే సీట్లు సగం సీట్లు వస్తాయని చెప్పమని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి సీఎం అయితే టాప్ 25 ఆస్పెక్ట్స్ ఆఫ్ ఏపీని సాల్వ్ చేస్తాడేమో, దమ్ముంటే ఒక ఒక స్టేట్మెంట్ ఇప్పించండి, మీడియా స్టేట్మెంట్ దమ్ముంటే ఇప్పించండి రా. ఇక్కడికి వచ్చి మొగతనాలు ప్రదర్శిస్తారు ఎందుకు? నేనేదో మా కార్యకర్తలకు సంబంధించిన సమస్య గురించి మాట్లాడుతాను, ఇక్కడ మొగతనాలు ప్రదర్శించారు మాట్లాడు. సో నేను చెప్పేదల్ ఏంటంటే, దయచేసి ఆ విషయాన్ని పక్కన పెట్టేసి, దాని గురించి మీరు పక్కన పెట్టేసి ఎదగాలనుకుంటే బలంగా అవరోధాలు దాటి యాజ్ ఏ వ్యక్తి కింద మీరు వ్యవస్థ కింద మారే ప్రయత్నం చేయండి. మీ నియోజకవర్గాల్లో తిరగండి, నృత్యనే తిరగండి, ఏమో తప్పే ఉంది. మీ నియోజకవర్గంలో తిరగండి, వార్డులకు వెళ్ళండి, మీరు పరిచయం చేసుకోండి, మీరు మీకున్న సమర్థత ఏంటో చెప్పండి, మీరు ఎమ్మెల్యే ఎందుకు కావాలనుకుంటున్నారు చెప్పండి. ఓ నెల నవ్వుతారు, ఓ 6 నెలలు నవ్వుతారు, ఓ 1 సంవత్సరం నవ్వుతారు, ఓ 1 టర్మ్ నవ్వుతారు, 2 ఎలక్షన్ కానీ మిమ్మల్ని స్వీకరించడం మొదలు పెడతారు. పార్టీలు మిమ్మల్ని ఆహ్వానించాలా, పార్టీకి మీకు టికెట్లు ఇవ్వాలా, పార్టీలు మీకు పదవులు ఇవ్వాలని ఆశించడం ఎక్కడైతే ఉంటుందో అక్కడ అవమానం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఆశించడం ఉన్న చోట అవమానం ఉంటుంది. అదే మనం శాసించే స్థాయికి ఎదిగాం అనుకో, మనల్ని ఎవరిని ఆశించక్కర్లేదు, మనం ఎవరి దగ్గర నుంచి అవమానం పొందక్కర్లేదు. మనం శాసించే స్థాయికి ఎదగాలంటే వ్యక్తులకి ఎదగచ్చు. శ్రీ వంగవీటి మోహన్ రంగ గారు ఉన్నారు, పరిటాల రవీంద్ర గారు ఉన్నారు, కులాలకు అతీతంగా లీడర్స్ని చూద్దాం. రాజశేఖర రెడ్డి గారు నేను మీకు చాలాసార్లు ఎగ్జాంపుల్ చెప్తా ఉంటా, ఆ మనిషి నేను సీఎం క్యాండిడేట్ని మరో రాష్ట్రంలో నేను ఉన్న పార్టీ కలిసిపోకుండా నేను గాడిలో పెడతాను అని ఆయన చెప్తే, ఆయన సీఎం క్యాండిడేట్ అని కాంగ్రెస్ పార్టీ నమ్మడానికి 15 సంవత్సరాలు టైం తీసుకుంది. మీకు అర్థమవుతుందా? చంద్రబాబు నాయుడు గారి కంటే ముందే సీఎం క్యాండిడేట్ అవ్వాల్సిన వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు గారి పరిస్థితులు, రకరకాల పరిస్థితులు కలిసి వచ్చినాయి. రాజశేఖర రెడ్డి గారు కొంచెం అగ్రెసివ్గా స్పీడ్గా స్ట్రైట్ ఫార్వర్డ్ ఉండడం వల్ల సొంత పార్టీలో తలకైపోయారు, మరిచెన్నారెడ్డి గారితో కానీ, తర్వాత ఆయన రకరకాల ఆయన ఏ ముఖ్యమంత్రులు ఏ పనిచేశారో వాళ్ళతో రకరకాల గ్లిచెస్ కానీ అన్నీ పక్కన పెడితే కాంగ్రెస్ పార్టీలో ఒక రెనౌండ్ చీఫ్ మినిస్టర్ కింద, కాంగ్రెస్ పార్టీ అంటే రాజశేఖర రెడ్డి కింద ఆయన మారడానికి ఇట్ టుక్ టైం అబ్బా, 2 దశాబ్దాల కాలం పట్టింది, 2 దశాబ్దాల కాలం. అందుకే నేను మీకు చెప్పేదాలు ఏంటంటే, బలమైన నాయకుడు ఎదగాలంటే అవమానాలు అవరోధాలు అన్నీ అధిగమించాలా, పంటి కింద మీరు మీ కోపాన్ని దాచిపెట్టుకోవడం నేర్చుకుని, లేదా ఎవడో మీకు తెలిసినట్టు ఫోన్ చేసుకుని తిట్టేసుకోండి, మా నియోజకవర్గంలో జరుగుతుంది ఆ అసంతృప్తి అవుట్లెట్ అయిపోయింది అనుకో, మీలో ఫ్రస్ట్రేషన్ పెరగదు. మీకు అదే మీరు సోషల్ మీడియానే ఫ్రస్ట్రేషన్ అవుట్లెట్ కింద పెట్టుకున్నారనుకో, రేపు వద్దు మళ్ళీ తిరిగి మీ తాగుతుంది వచ్చి మీరు పార్టీలో పనిచేయలేరు. ప్రతి ఒక్కరికి బలహీనమైన క్షణాలు ఉంటాయి. మనం విష్ణువేశ్వరుని సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా చాలామంది అదేంటి అలా అన్నారు అంటే, అప్పుడు విష్ణు ఎక్కడ దొరుకుతాడని కాసు కూర్చున్న వాళ్ళు విష్ణు మొన్న ఫ్రస్ట్రేటింగ్గా పెట్టగానే అన్న ఎవరికాడు వచ్చేసి ఏదో డంకా పాలించుకుని, మేము కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి అభిమానులు, మేము బోళ్ళంత పనిచేస్తున్నాం, మేమే ఆశించి, ఇలాంటి సోది సొల్లు కబుర్లు, సుతారం కబుర్లు, సోదిగాలు చాలా చెప్తారు. ఎవడు పని చేసినా ఆశించే పనిచేస్తాడు, అది చాలా అల్టిమేట్ ఫ్యాక్ట్. ఎందుకంటే ఆడికి కుటుంబం ఉంటుంది, సమాజం ఉంటుంది, నాకు తెలుసు. నాకు ఆ పరిస్థితి తెలుసు, నా పేజీకి మెసేజ్ పెట్టే ప్రతి మిత్రుడో కావేదన నాకు తెలుసు. మీరు ఏ పరిస్థితుల్లో మీకు తెలిసింది కొద్దిగా చేశారా, ఆ కొద్దికి కూడా గౌరవం ఉంది. ఎందుకంటే 2 లక్షల మంది మీ నియోజకవర్గంలో ఉంటే అందులోంచి ఒక 20 మంది వచ్చి పనిచేస్తారనుకో, మీరు దేవుళ్ళు పార్టీకి, కార్యకర్తలు మీరు ఇంపార్టెంట్. మీ 20 మంది ఎందుకు వచ్చేసారు? పవన్ కళ్యాణ్ గారి ఇష్టం మీదో, రకరకాల కమ్యూనల్ బాండింగ్ మీదో, రకరకాల ఆస్పెక్ట్స్ మీదో, అసలు ఏ కులం ప్రాంతం కాకపోయినా మనం అరెస్ట్ అయిన అబ్బాయి ఏటు ఉన్నాడు, చౌదరీస్ అబ్బాయి, ఆ అబ్బాయి అతని వర్గం నుంచి బోలంత దాడి ఎదుర్కొన్నాడు ఆ నెల్లూరులో. లండన్లో అందరూ కూడా ఎలాగంటే ఇవన్నీ కామనం.